నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ సాగర్ జాతీయ రహదారిపై సరైన ధృవపత్రాలు లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను స్పెషల్ డ్రైవ్లో భాగంగా రవాణా శాఖ అధికారి జేపీ రెడ్డి మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు చేసి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ అధికారి జేపీ రెడ్డి మాట్లాడుతూ, స్కూల్ యాజమాన్యాలు బస్సులో ఫిట్నెస్ ధృవపత్రాలు నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, లేనిచో మోటారు వాహనాల చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా పై అధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ 10 రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. బస్సులు ఇంతవరకు ఫిట్నెస్, కొన్ని బస్సులు ఇంకా ఫిట్నెస్ రాలేదు. మేము ఈరోజు వెహికల్కు కొన్ని స్కూల్ బస్సులకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతున్నది. ఏ బస్సులు అయితే ఏది ధృవీకర పత్రాలు లేవో వాటికి సీజ్ చేసి కేసులు బుక్ చేస్తున్నాము. ఈరోజు స్పెషల్ తనిఖీలో భాగంగా ఒక బస్సు మాకు దొరికినది. ఈ బస్సును సీజ్ చేసి మేము ఇక్కడ పిఎస్లో పెడుతున్నాము. అందరికి హెచ్చరించేది ఏంటంటే, మిగతా బస్సులు ఏవైతే ఫిట్నెస్ రాలేదో వాళ్ళు వచ్చి ఫిట్నెస్ చేపించుకుంటారని మేము చెప్తున్నాము. ఇక నెక్స్ట్ నుంచి కూడా ఒక 10 డేస్ దాకా కూడా ఇలాంటి స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ఏ బస్సులైనా దొరికినా కూడా ఫస్ట్ టైం పెనాల్టీలు, నెక్స్ట్ టైము బండ్లు సీజే, నెక్స్ట్ ప్రాసెసింగ్ కూడా పంపడానికి ఆల్రెడీగా ఆర్డర్స్ మాకు పాస్ అయినాయి. అయిపోతాం లోకల్కి, అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు పోయి బండి ఏది పిల్లలు ఆడ ఏ స్కూల్ ఆడ మాల్గొండలో కదా, పిల్లలు తిరిగి వచ్చి పొలిషన్ దగ్గర నువ్వు అమ్మ 8 సార్కి వచ్చి మధ్యాహ్నం ఆడ కట్టుకుందామ్మా. ఎక్కడ ఇంకా మా దగ్గర కట్టుకుందాం, పొడిచిస్తాం కదా డీటీ దాంట్లో.